నాతోనే స్టార్ట్ చేస్తున్నాను ఇనిషియేట్ గా. మీ అకౌంట్ నెంబర్ నేమ్ ఏముంది? కొమ్ము నరసింహమూర్తి. డెఫినెట్గా మీకు ఆపరేషన్ అయ్యి అట్ ది సేమ్ టైం ఇలాంటి వాళ్ళు ఇంకా హెల్ప్ చేస్తారని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే సుమన్ టీవీలో వచ్చిన ప్రతిదానికి చెల్లించే గుణం మా వ్యూయర్స్కి మా ఆడియన్స్కి ఉంది. ఇప్పటికి ఎంతో మంది ఫ్యామిలీస్ కూడా మేము కాపాడగలిగాం బికాజ్ ఆఫ్ మా ఆడియన్స్ ద్వారా. నేను ఒకప్పుడు చాలా మందికి ప్లీజ్ అన్న ఆడవద్దు. మీరు చాలా మందికి ఇచ్చాను, తర్వాత చాలా మంది నవ్వించారన్న. మీరు నవ్వించాను, మందికి డబ్బు సాయం చేశాను, వాళ్ళు కనీసం అంటే రెస్పాండ్ కాలేదు నాకు, అదే బాగుంటుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ యక్షగంధర్వ గానకోకులు ఇచ్చినటువంటి కళాకారుడు, అడవిలో లేలదుప్పులు మనబోతులు మారగడ్డంలో వ్యాగ్రమ సింహశబ్దం వల్ల గండభీరుండంలో కొండ సిలువల బల్లికమ్మల సిల్లి మృగములు చేసినటువంటి వీరవనిత కుటుంబంలో పుట్టినటువంటి మిమిక్రీ మూర్తి ఎప్పటికీ పర్ఫెక్ట్గానే ఉంటాడు. సూపర్ అన్న. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో నిత్యం మనల్ని తెర మీద నవ్విస్తూ అండ్ వాళ్ళు నవ్వుతూ ఎంతో వినోదాన్ని అందించే ఎంతోమంది కమెడియన్స్ మనకి జబర్దస్త్ వచ్చిన తర్వాత మనందరికీ కనిపిస్తూనే ఉన్నారు. అండ్ జబర్దస్త్లో కనిపించే ఒక కమెడియన్ ఈ మధ్య జబర్దస్త్లో పెద్దగా కనిపించట్లేదు, కొంత హెల్త్ ప్రాబ్లం ఉంది. అండ్ ఈ మధ్య షోలు కూడా చేయట్లేదు. దాదాపు 3000 షోలు చేశారు, 250 ఎపిసోడ్ జబర్దస్త్లో చేశారు, ఎన్నో ప్రోగ్రామ్స్ దాదాపు 60 సినిమాల్లో యాక్ట్ చేశారు. మిమిక్రీ మూర్తి గారు అంటే ఎవరికి తెలియదు లేదు, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలిసిన ఒక పేరు. ఈ మధ్యకాలంలో వినపట్టలేదని చాలామంది నన్ను అడిగారు. అండ్ అసలు ఏమైంది ఆయనకి, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రజెంట్ పొజిషన్ ఏంటి, హెల్త్ అసలు ఎలా ఉంది, ఒకసారి మన స్టూడియోలో ఉన్నారు ఆయన అడిగి ఇంకా మరిన్ని విశేషాలు మీకోసం. సో మూర్తి అన్న నమస్తే. అన్న నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఇప్పుడు కొద్దిగా హెల్త్ ఇష్యూలోనే ఉన్నాను కొద్దిగా. నేను ఫస్ట్ మీరు ఫోన్ చేసినప్పుడు గుర్తుపట్టలేదు ఎవరు మిమిక్రీ మూర్తి అని అడిగారు. మిమిక్రీ మూర్తి గారు అంటే గుర్తుంది, బట్ మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను నేను. తర్వాత మీ సిగ్నేచర్ ఒక డైలాగ్ ఉంది కదా, అదే ఉద్యానవనములో అందగత్తేను నేను, ఉద్యానవనములో అందగత్తేను నేను, అది బాగా ఫేమస్ అనమాట. అవును, వన్య చిన్నలు ఎదిగిన వనితను నేను, అది బాబు గారికి రోజా గారికి. ఉద్యానవనంలో ఉద్యానవనంలో నేను ఉద్యాన, అది బాగా పాపులర్ అయింది, బాగా పాపులర్ అయిపోయి మంచి పేరు వచ్చింది నాకు. ఓకే, జబర్దస్త్లో మంచి పేరు అంటే ఎక్కడికి వెళ్ళినా ఉద్యానవనంలో అందగత్తే, ఉద్యానవనంలో అందగత్తే అని. తర్వాత నాకు 2019లో కొద్దిగా హెల్త్ ఇష్యూ, ఓకే, ప్యాన్క్రియాస్ ప్రాబ్లం వచ్చి ఇక తర్వాత లాక్డౌన్ అయింది. 2 సంవత్సరాలు లాక్డౌన్ అవడం వల్ల ఇక ట్రీట్మెంట్ మీదనే అలాగే వెళ్తున్నాం. ఫైనాన్షియల్ ప్రాబ్లం, సో ఇంకా ఇక అది జరుగుతూ ఉంది జీవితంలో. మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలి, అంతలో మీరు ఫోన్ చేయడం, అన్న రమ్మని చెప్పినాడు, సరే అన్న అని చెప్పేసి రావడం. ఇక అది మీరు అంటే మీతో కొద్దిగా షేర్ చేసుకుంటే కూడా జనాలకు కూడా తెలుస్తుంది మిమిక్రీ మూర్తి అంటే ఏంటి, మళ్ళీ ఎక్కడున్నాడు ఏంటి అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. జబర్దస్త్ మూర్తి అంటే తెలుసు, మిమిక్రీ మూర్తి అంటే తెలుసు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో అందరు కళాకారులందరూ కూడా బాగా హెల్ప్ చేశారు నాకు. అంటే నేను చూశానన్న, అంటే లాక్డౌన్ టైంలో మీ పిక్, మీ వీడియోస్ కొన్ని వైరల్ అయ్యాయి. మిమిక్రీ మూర్తి లాస్ట్ స్టేజ్ లో ఉన్నారు, ఇంకా కష్టం బతకటం అని చెప్పేసి మీరు బాగా ఇంత సన్నగా అయిపోయారు. అవును, ఇంత సన్నగా అయిపోయాను. నేను గుర్తుపట్టలేదు అసలు ఏంది ఇంత సడన్ గా, ఇంత షార్ప్ గా ఉండే ఒక మంచి టైమింగ్ ఉన్న కమెడియన్, ఇంత మంచి పేరున్న ఒక వ్యక్తికి ఇలా అయిపోవటం ఏంటి, ఇండస్ట్రీ పట్టించుకోలేదా, జబర్దస్త్ పట్టించుకోలేదా, ఇవన్నీ క్వశ్చన్స్ మైండ్ లో వచ్చేసాయి నాకు. తర్వాత మీ ఫోన్ నెంబర్ కూడా ట్రై చేస్తే అది రీచ్ అవ్వలేదు. 4-5 కనుక్కుంటే హెల్త్ పొజిషన్ ఇది అన్నారు. ఏంటన్నా మీ ఆరోగ్యం ఏమైంది అసలుకి? అంటే ప్యాన్క్రియాస్ అంటే క్లోమోగ్రిందన్న, అంటే ఇన్సులిన్ ఉత్పత్తి చేసేది ఆగిపోయింది. ఓకే, ఆగిపోయిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఓకే అంత బాగానే ఉంది. ఈ లాక్డౌన్ లో ఏమైందంటే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళా, డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఇంతకు ముందున్న టాబ్లెట్ కంటే వేరే డోస్ రాశాడు. ఓకే, 10,000 MB అంటే 25,000 MB రాశాడు. అది ఏమైంది, హెవీ డోస్ అయిపోయి నాకు లోపల ఉన్న ఫ్యాట్ అంతా మోషన్ రూపంలో వెళ్ళిపోయింది. సో తగ్గిపోవడానికి కారణం అది. ప్యాన్క్రియాస్ అంటేనే యాక్చువల్గా మోషన్ రూపంలో తగ్గిపోతూ ఉంటారు యాక్చువల్గా, ఎందుకంటే అది ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు, ప్లస్ తిన్న తరగదు, తిన్నట్టుగానే మోషన్ రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో అట్లా చాలా డిసప్పాయింట్, అంటే నేను తగ్గుతున్నా కొద్దీ నాలో మానసికమైనటువంటి వేదన ఏదైతే ఉందో చూసారా, అది బాగా మైండ్ మీద పడిపోయింది. దానివల్ల ఇంకా తగ్గడం మొదలుపెట్టాను. తర్వాత డబ్బులు పరిస్థితి ఏంటి అని జబర్దస్త్ వాళ్ళు కొంతమంది నాకు హెల్ప్ చేశారు. రోజా గారు, మహాతల్లి రోజా గారు నాకు హెల్ప్ చేశారు చాలామంది. తర్వాత నా మిమిక్రీ కళాకారులు, మిమిక్రీ అసోసియేషన్ ఉంది కదా, చంద్రముఖి చంద్రశేఖర్ అని చెప్పేసి గ్రూప్లో కూడా వచ్చింది, చంద్రముఖి చంద్రశేఖర్ అని చెప్పేసి దగ్గరుండి మరీ
అందరినీ తను మాట్లాడి మూర్తి అన్నకి ఇలా చేయాలి, మంచి సీనియర్ ఆర్టిస్టు ఈ సంగతి అనేది. చాలామంది ఏమనుకుంటారు, కింద పడ్డదంటే ఇంకా ఆవిడంతనే అయిపోయింది, ఆడ తెలుసు వాడిని అడిగించి నాకు తెలుసు అనేటువంటి వాళ్ళు మాత్రమే ఎక్కువ ఉంటారు. అసలు సమాజంలో కింద ఎందుకు పడ్డాడు, ముందు లేపాలి కదా ఫస్ట్. అసలు ఏ కారణంగా పడ్డాడు, దేనికి పడ్డాడు, మానసిక వేదన లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమా, ఊరికే ఇవ్వడు కావాలని పోయి లారీ కట్టడం నిలబడ్డాడు కదా సార్, కావాలని పోయి వెహికల్ కట్టడం నిలబడతాం చచ్చిపోతానని. ఒకవేళ నిలబడ్డా వాడు ఆపుతాడు, నీకు ఉంటాయి కదా నూకలు. అట్లా నన్ను ఇదైపోయింది. తర్వాత మ్యూజిషియన్స్ కానివ్వండి లేకపోతే ఇంకా నా ఫ్రెండ్స్ కానివ్వండి కొంతమంది కొంత సాయం చేశారు. నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, డబ్బు ఉన్నప్పుడు నా చుట్టూ 10 మంది ఉన్నారు సార్, 10 మంది కాదు 100 మంది ఉన్నారు. మూర్తన్నంటే ఇది నాకు 2007 ఇస్ ద బెస్ట్ మిమిక్రీ అవార్డు, మద్రాస్ తెలుగు అకాడమీ బెస్ట్ మిమిక్రీ అవార్డు, అది రజనీకాంత్ చేతుల మీదే తీసుకున్నాను. అప్పుడు ఎవరు నాకు పేపర్లు వేసేవాళ్ళు లేరు, నా వెనక పుషింగ్ లేదు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నేను ఓన్ పోవడం చేసుకోవడం రావడం, నాకు పేపర్లు ఇవ్వాలన్నది లేకపోతే వాళ్ళని కలవాలన్నది, వాళ్ళని కలిపి ఇలా పబ్లిసిటీ అవుతుంది అన్నది అనేటువంటి విషయం నాకు అస్సలు తెలియదన్న. తర్వాత 2009 ఇస్ ద బెస్ట్ మిమిక్రీ అవార్డు, బాంబే తెలుగు అకాడమీ జానీ లివర్ అవార్డు ఇచ్చారు. 3500 ప్రోగ్రామ్ చేశాను, కొన్ని రియల్ ఎస్టేట్లు పెట్టి కొంత డబ్బు పోయింది. 2012 నుండి ట్రస్ మనీ ట్రస్, ఇంకా అక్కడ నుండి మళ్ళీ 2 సంవత్సరాలు కష్టపడిన తర్వాత 2015లో జబర్దస్త్ వచ్చింది, మళ్ళీ అన్ని అప్పులన్నీ తెరిచా జబర్దస్త్ వల్ల. జబర్దస్త్ వల్ల 15, 16, 17, 18, 19, 20, 21 కొలాప్స్ మళ్ళీ, ఇది ప్రాబ్లం అయిపోయింది. అది ప్రాబ్లం. ఇప్పుడు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందే. అంటే కొంతమంది ఇప్పుడు ఫైనాన్షియల్గా అడిగితే కొంతమంది ఏమంటారంటే అంటారు, మనసున్న వాళ్ళు కొంతమంది మంచి కళాకారుడు, ఓకే రైట్ ఏదైనా చేద్దాం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు, చేశారు కూడా. చూద్దాం, ఇక మీ దగ్గరకు వచ్చాం కదా. ఎన్ని లక్షలు అయిందన్నా మొన్న? ఇప్పటికీ అంటే 3 ఇయర్స్ అన్నా టోటల్గా 16 లక్షలు అయిందన్నా. 16 లక్షలు? 16 లక్షలు అంటే భయానికి ఇక్కడ అక్కడికి. అంటే ఫస్ట్ అల్లోపతి వాడ, నాకు రిజల్ట్ రాలేదు. తర్వాత ఆయుర్వేదంకి వచ్చా, తర్వాత అది రిజల్ట్ రాలేదు. తర్వాత అక్కడ నుండి ఫుడ్ సప్లిమెంటరీ న్యాచురల్ ప్రోడక్ట్స్ అది వచ్చా, అక్కడ కాలేదు. ఏం చేయాలో అర్థమవుతలేదు. మనిషి సన్నంగా అయిపోతుంది. మనిషి సన్నంగా అయిపోతున్నా. సన్నంగా అయిపోతుంటే ఇప్పుడు ఎట్లుందంటే, ఇప్పుడు మనం మామూలుగా ఇప్పుడు నీ కనబడ్డ మూర్తి వేరు, సడన్గా నేను కనబడేసరికి అనా ఏమైంది అంటే వెంటనే నాలో నెగిటివ్ థాట్స్. వాడికి చెప్పాలి కదా, నేనుగా ఏమని చెప్పాలి, తమ్ముడు ఇట్లా అయింది, ఇదైంది, ఇదైంది, ఇదైంది అని చెప్పి చెప్పాలి. మళ్ళీ కొంచెం దూరం పోయిన తర్వాత అన్నా ఏందన్నా నువ్వు అట్లా ఏమైంది, అరే చాలా ప్రాబ్లం ఇట్లయితే తెలుసా. ఒక్కొక్కరు ఎలా ఉంటారు మామూలుగా, కొంతమంది పుషింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది అదే ఉంటారు. దానివల్ల నేను బయటికి వెళ్ళకపోవడం, ఇంట్లోనే ఉండడం, ఆ ఇంట్లో ఒంటరితనం, ఆ ఇంట్లో ఒంటరితనానికి ఎవరినొకరు పిలిపించుకోవడం, కాస్త మాట్లాడండి రా అంటే వాడు వాడికి టైం లేకపోవడం, వాడు ఏదన్నా పెడితేనే ఉండడం, వాడికి ఏదైనా ఎంటర్టైన్ చేస్తూనే ఉండడం. ఎట్లా అయిపోయిందంటే హైదరాబాద్లో అంటే నేను మా వాళ్ళనేమో ఇంటికి పంపించేశాను, నా బాధలు మీరు చూడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఒక రూమ్ ఆఫీస్ లాగా తీసుకొని ఒక తను పెట్టుకొని అంటే ఆడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు. నాకు ఉండరా కాసేపు అట్లా ఏదైనా డిస్కస్ చేసుకొని మాట్లాడుకుందాం, ఏదైనా టీవీ చూసుకుంటే ఏదైనా మాట్లాడుకుందాం, కాస్త అటు ఇటు వాకింగ్ చేద్దామని చెప్పేసి బయటికి వెళ్దామంటే పని లేదు. ఏం చేయాలి, మాట్లాడే వాళ్ళు కరువయ్యారు. ఎవరికి ఫోన్ చేసినా, ఇప్పుడు నేను జబర్దస్త్లో చేసినటువంటి వాళ్ళకి ఎవరికి ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయరు ఎవ్వరు. జబర్దస్త్ ఆర్టిస్టులు ఎవరు, ఒకటి ఒక్కరు ఇద్దరు ఇద్దరు కానీ ఎవరు లిఫ్ట్ చేయరు, మెసేజ్ పెట్టినా కూడా లిఫ్ట్ చేయరు. ఇక అది ఎంతవరకు అనేది వెంకీ, తర్వాత రాకేష్, తర్వాత వీళ్ళందరూ నాకు కొద్దిగా హెల్ప్ చేశారు అంటే అన్న బాగున్నాం అని ఫస్ట్లో. ఇప్పుడు వాళ్ళ బిజీ, వాళ్ళకి లాక్డౌన్ వచ్చిన తర్వాత వాళ్ళ ఈఎంఐలు వాళ్ళు ఉంటాయి కదా వాళ్ళకు కూడా, ఇక నేను కూడా కదిలించలేదు, నేను కూడా ఫోన్ చేయలేదు. రసరవి గారు, తర్వాత ఇంకా వేరే వాళ్ళు దాదాపు 250 ఎపిసోడ్లు జబర్దస్త్లో ప్రయాణం చేశారు. జబర్దస్త్లో ఎవరికి ఆపద వచ్చినా కానీ మేమందరం ఒక ఫ్యామిలీలాగా ఉంటాం, వాళ్ళ ఆపద నుంచి బయటపడేస్తాం అని బయట డైలాగ్స్ కూడా ఎక్కువ వింటుంటాం మేము. అంటే కనీసం మూర్తి గారు ఫోన్ ఎత్తడానికి కూడా టైం దొరకట్లేదా జబర్దస్త్ ఆర్టిస్టులకి? అంటే మెసేజ్ బాధపడుతుంటారు అప్పుడప్పుడు? బాగా మెసేజ్ పెట్టాను సార్, బాగా. అంటే కలుసుకుంటే వాళ్ళు చేయొచ్చు, బికాజ్ ఆఫ్ అంటే నేను అప్రోచ్ అయినా మాట్లాడినా చెప్పినా, తర్వాత అక్కడికి పోవాలంటే ఇంక మళ్ళీ నాకే నేనే నామూషిగా ఫీల్ అయినా బాగా. అంటే ఏమన్నా అనుకుంటారేమో, ఏందో మరి మళ్ళీ అనవసరంగా ఏమన్నా అవుతారేమో అని చెప్పేసి నేనే నామూషిగా ఫీల్ అయ్యి పోలేదు. ఒకవేళ నేను పోయి అడిగితే ఏమన్నా చేయగలుగుతారేమో, ఇప్పుడు పోయినా కూడా
ఎవరికి ఇంకా టచ్ చేయలేదు. పోనీ ఈ ప్రోగ్రామ్ ద్వారా చూసినా కూడా ఎవరైనా స్పందిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఎందుకంటే ముందు బ్రతకాలి సార్. ఇప్పుడు అయిపోయిన తర్వాత రిప్ అని పెట్టి ఓం శాంతి, మంచి కళాకారుడు, కళా గగనం ఎగిశాడు, ఇన్ని ప్రోగ్రామ్ చేశాడు, ఆయనకంటే ఒక ప్రత్యేక స్టైల్ ఉంది, ఇవన్నీ ఎందుకు కామెంట్లు ఉన్నప్పుడే. ఇప్పుడు నేనంటే హెల్త్ ప్రాబ్లం సార్. హెల్త్ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు పునీత్ రాజకుమార్ గారు ఉన్నారు, ఏమైంది? అవునా కదా, సడన్గా అంటే దైవేచ్ఛ మనం ఏం చేయలేము దానికి. అంటే ఉన్నప్పుడు మన సహాయం మనకు తోచినంత, ఇక దాని బ్యాక్గ్రౌండ్ ఆలోచించుకొని ఆడి ఇట్లా ఆడట్లా అట్లా అంటే ఇక మనం ఏం చేయలేము సార్. నాలుగు గోళ్ల మధ్య కూర్చొని నరకం అనుభవిస్తున్నారన్న? నరకం అనుభవిస్తున్నాను ప్రస్తుతానికి. కొద్దిగా నేను కొద్దిగా స్టామినా అంటే ఇంకొక 5-6 కిలోలు పెరిగితే నా పని నేను చేసుకుంటాను సార్, ప్రాబ్లం లేదు. మళ్ళీ నేను జబర్దస్త్కి వెళ్ళినా, శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళినా, మల్లెమాలకి వెళ్ళినా, డైరెక్టర్ శ్రీపాద గారు కావచ్చు, లేకపోతే ప్రసన్న గారు కావచ్చు, లేకపోతే మణికంఠ కావచ్చు, ఎప్పుడు వద్దాం లే పాపం వాళ్ళు అన్న, రాను మూర్తి అన్న రా, నువ్వు ఎప్పుడు ఆల్వేస్ వెల్కమ్ అని చెప్పేసి. కాకపోతే మనం నిలబడాలి, చేయాలి కదా, మనం కూడా స్టామినాగా ఉండాలి, చేయాలి. కాబట్టి వాయిస్లో మళ్ళీ బేస్ తగలే, మనదంతా ఒక డిఫరెంట్ కదా. అగ్లాండ కొడు బ్రహ్మాండ యక్షగంధర్వ గానకోకలం ఇచ్చినటువంటి కళాకారుడు, అడవిలో లేలదుప్పులు మనబోతులు మార్గడ్డంలో వ్యాగ్రమ సింహశబ్దం వల్ల గండవేరుండం వల్ల కొండశిలువల బలికముల సిల్లి మృగములు చేసినటువంటి వీరవనిత కుటుంబంలో పుట్టినటువంటి మిమిక్రీ మూర్తి ఎప్పటికీ పర్ఫెక్ట్గానే ఉంటాడు. సూపర్ అన్న. అది అంటే నాకు ఒక టైప్ ఆఫ్ నాకు ఒక ప్యాటర్న్, అంటే నాకంటూ ఒక సపరేట్ ప్యాటర్న్ ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి నేను. అంటే నాకు కొన్ని ఊత పదాలు, కొన్ని అవి ఇవి ఇవి చెప్పడం చేయడం, ఒక కథ చెప్పడం, దాంట్లో క్రికెట్ కామెంటరీని ఎట్లా చెప్తే బాగుంటుంది, బీభత్సంగా ఉన్నాయి. కానీ బట్ అంటే వెనక పుషింగ్ ఒకటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్, కొంతమంది నాకు సెన్సిటివ్ అన్న, నేను ఏదన్నా సమస్య ఉంటే దాని గురించే ఆలోచిస్తాను నేను. అది అయిపోతే కథ నాకు క్లియర్ అయిపోద్ది. నేను జబర్దస్త్ చేసినప్పుడు కూడా టైంకి డబ్బులు అందకపోతే రెంట్ కార్డు చాలా ఇబ్బంది అయ్యేది నాకు. 10,000 రెంట్, పిల్లలు చదువులు కథ, నాకు అవి అందకపోయేది. ఇప్పుడు ఎలా ఉంటుంది ఇంట్లో, నువ్వు ఇంత జబర్దస్త్ చేస్తున్నావు కరెక్ట్ టైం కట్టలేకపోతున్నావు అంటే ఉంటుంది కదా ఒక ఫీల్, ఇంత పేరుంది నీకు అదే. మళ్ళీ ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా కొంతమంది ఇవ్వడం, కొంతమంది ఇవ్వకపోవడం, ఇలాంటివన్నీ జరిగినాయి అన్న. జబర్దస్త్లో పేమెంట్లు ఇవ్వలేదా మీకు? పేమెంట్లు ఇచ్చేది, వాళ్ళ చెక్కులు వచ్చిన తర్వాత ఇచ్చేది కదా. నేనేమన్నదంటే సార్, నేను కంటెస్టెంట్ని, నాకు ఇదిగా అయిపోగానే ఇచ్చేసి మీరు తీసుకోండి అన్న అని చెప్పేసి అనేవాడిని. వాళ్ళు అది వచ్చేదాకానే ఉండేది. ఆ లోపు నాకు ఏదో ప్రోగ్రామ్ వచ్చేది, ఆ ప్రోగ్రామ్కి వెళ్ళిపోయేది, అదే రోజు జబర్దస్త్ ఉండేది. నాకు ఫస్ట్ డేట్ చెప్పకపోయేది. నేను ఏదైతే ప్రోగ్రామ్ ఒప్పుకున్నానో, ఇప్పుడు ప్రోగ్రామ్ పోతే 20,000 నాకు మిమిక్రీలో, 20,000 తీసుకుంటాను నేను. నాకు ఆ పేరుంది, నాకు ఆంధ్రాలో కావచ్చు కానీ తెలంగాణలో కావచ్చు కానీ ఎక్కడైనా నాకు పేరుంది. నేను ఈవెంట్ ఆర్గనైజర్, మళ్ళీ ఈ ఆర్కెస్ట్రా కావచ్చు, లేకపోతే జబర్దస్త్ వాళ్ళని తీసుకోవచ్చు, సెలబ్రిటీస్ని కావచ్చు, ఇంకా వేరే ఏదైనా కావచ్చు, డాన్సర్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఈవెంట్ చేసేటువంటి అది ఒక 25 సంవత్సరాల కానీ మనం చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్, ఇంకా అవి రాగానే నేను పోయేసరికి వెంటనే అదే డేట్కు నాకు జబర్దస్త్ ఉండేది. అన్న నేను ఇట్లా రాలేను, ఇట్లా సార్ డార్లింగ్ ఇట్లా నాది రాలేదని చెప్పేసి అంటే, ఏ ఆయన రాడు సార్, ఆయన టైమింగ్ ఉండదు, ఆయనకి సెన్స్ ఉండదని చెప్పేసి ఇట్లా ప్రచారం చేసేది మొదలుపెట్టాను నెగిటివ్గా. దానివల్ల కొద్దిగా మైనస్, అది వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు నాకున్నటువంటి అవిగేషన్స్ అనేటువంటి వాళ్ళకి తెలియదు కదా, నేను పడుతున్నటువంటి పెయిన్ ఏదైతే ఉంటుందో తెలియదు కదా. చాలామంది అంటారు తాగాడు, తాగిన తర్వాత ఏదో అయింది ఏదో అయింది. ఎవరు తాగట్లేదు రోషన్ సార్? తాగి నేను ఎక్కడ రోడ్డు మీద పడి ఎక్కడన్నా విధపడి పలానా మూర్తి ఇట్లా జరిగిందని చెప్పు, ఒక మాట చెప్తాను, ఎంతమంది పడ్డారో నేను చూపిస్తాను, అంతే కదా. రేపు పొద్దున్న నేను ఇప్పుడు తాగితే 250 ఎపిసోడ్లు జబర్దస్త్, వేరే ఛానల్స్లో 600 ఎపిసోడ్లు ఎలా చేయగలుగుతాం సార్? రాత్రి మామూలుగా ఒక పెగ్ ఎక్కువైతేనే పొద్దున్న చాతగదు, అవునా కదా? అలాంటిది ఎలా చేయగలుగుతా అంటే నాకంటూ ఒక ఉంది కదా సిస్టమ్. అంటే నేను ప్రోగ్రామ్ చేయాలి, షూటింగ్ చేయాలి, పోనీ షూటింగ్ చేసేటప్పుడు ఏమైనా మనం తాగి ఎక్కామా? అది కాదు. ఎంతమంది ఎక్కట్లేదు షూటింగ్ చేసేటప్పుడు తాగి? చాలామంది అంటే వాళ్ళ పేరు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసినా నడుస్తుంది. ఉన్నవాడు తాగితే ఫ్యాషన్, కొద్దిగా కింద పడిన తర్వాత తాగితే తాగబోతు. నీకు తెలియదు ఏముంది, చేసేవాడికంటే చూసేవాడికి చాలా ఆతృత ఉంటుంది. ఈ మానసిక వేదనకి బాగా గురయ్యి ఈ మధ్య, బాగా డల్ అయిపోయి అన్నా సూసైడ్ అటెంప్ట్ కూడా చేయాలనుకున్నారు అనే మాట వాస్తవం అన్నా? వాస్తవం. ఎందుకు అవసరం లేదు, ఎందుకు చనిపోవాలనుకుంది, ఎందుకు అసలుకి ఇంకా ఎందుకు, ఇంకా వేస్ట్, నేను లేవట్లేదు, ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, ఇంకా ఎందుకంటే ఇక నాకు ఫ్యామిలీ ఉన్నా పిల్లలు ఉన్నా ఇప్పుడు వాళ్ళకు నేను ఉపయోగపడట్లేదు సరిగ్గా. ఇప్పుడు నాకున్న దాంట్లో నేను అటు పేరు చేసి ఇటు పేరు చేసి అంత లేదు నాకు ఇప్పుడు. సో వాళ్ళ దగ్గర కూడా ఏమి లేదు. అటెంప్ట్ చేశారా? అటెంప్ట్
ఎప్పుడు చేసాను సార్ అంటే ఉద్యానవనం అనుమతి కంటే ముందే, అంటే అది అయిపోయిన తర్వాత పేరు వచ్చిన తర్వాత ఒకరోజు, అంటే 25 లక్షల దాకా అప్పు, తర్వాత కొద్ది తీర్చిన తర్వాత హరాస్మెంట్ ఎక్కువైపోయింది. ఈ హైదరాబాద్లో ఇప్పుడు మనకు ఆపదకు తీసుకుంటాం 5 రూపాయల వడ్డీ, 10 రూపాయల వడ్డీ చేసి వాళ్ళు వాళ్ళు ఎట్టుంటారు తెలుసు కదా నీకు, గల్లీలలో పైసలు ఇవ్వకపోతే చంపేస్తాం అది ఇది అని చెప్పేసి. ఇట్లా అయిన తర్వాత ఏం చేశానంటే ఇటు ఒక 1/2 బాటిల్ పెట్టేశా మందు, ఇది చచ్చిపోదామని. ఇటు పక్కన హెండ్రిన్ బాటిల్ పెట్టి తాగుతున్నాను. ఇది చచ్చిపోదాం ఇంకా అర్థం, అందరు ఇంట్లో ఎవరు లేరు వాళ్ళకి చెప్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మందు తాగుతున్నాను. అంటే అప్పుడు మనం తాగేది చాలా తక్కువ, అది ఇంట్లోనే. అయితే అది తాగి చదువుతాం పోదామని చెప్పేసి ఆ పురుగుల మందు తాగేలోపు ఒక ఫోన్ వచ్చింది వైజాగ్ నుండి. అప్పుడు ఉద్యానవనంలో సెకండ్ టెలికాస్ట్, అది నైట్ వేసాడు మళ్ళీ కొన్ని నెలల తర్వాత. ఏసీ అన్న నీలాంటి వాళ్ళు బ్రతకాలన్నా, మాలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ అన్నా, ప్లీజ్ అన్నా మీరు ఎప్పుడు సుఖంగా ఉండాలి, నిండు 100 ఏళ్ళు బతకాలన్నా కానీ తీసి అక్కడ పడేసిన అంతే. ఇంకా ఇంక అప్పటి నుండి ఇంక నాకు వద్దు, చూద్దాం దేవుడిచ్చిన భగవంతుడి ఇచ్చిన జీవితం, ఆయన ఇస్తే పో వెళ్తా, నాకు నేను ఎందుకు చేసుకోవాలి, ప్రయత్నిస్తా అనుకోనివ్వండి ఎవరు అనుకుంటే ప్రయత్నిస్తా బతకడానికి. భగవద్ దైవేచ్ఛ ఉంటే ఉన్నది, లేకపోతే లేదు. ఉపరిస భగవాన్ నిచ్చే మనం క్యా బతకడం చెల్తా గాడి. 4 గోళ్ల మంది కూర్చొని ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయన్న. అంటే ఇప్పుడు లేకుండా కృష్ణనగర్లో అవకాశాల కోసం తిరిగి ఆ ఆఫీస్కి వెళ్ళి ఈ ఆఫీస్కి వెళ్ళి నాకు ఒక అవకాశం ఇవ్వని చెప్పేసి, ఆ ఆఫీస్కి వెళ్తే అన్నం దొరుకుద్ది, ఈ ఆఫీస్కి వెళ్తే అన్నం పెడతారు అనేటువంటి పరిస్థితిలో నేను రాలే. దేవుడిదే వల్ల భగవంతు నాకు ఇలే, ఎందుకంటే వాళ్ళు కష్టపడి వచ్చింది కాబట్టి వాళ్ళకు దేవుడిదే వల్ల నేను రావడమే. 98 నాకు 1500 ప్రోగ్రామ్, 1500 అప్పుడే రావడం రిచ్గా అడుగుపెట్టారు. ఆ తర్వాత 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత డైరెక్ట్గా తేజ గారు చూశారు శిల్పారామంలో. తేజ గారు చూసి అందులో మాట డ్యాన్స్ చేశాను నేను, చూసి డైరెక్ట్ పిలిపించి తేజ గారు అవకాశం ఇచ్చారు. నాకు కెమెరా అంటే ఏంటో తెలియదు, ఓన్లీ జెమినేటివ్లో చేసేవాడిని, నవ్వుతూ బతకాలి. ఈ తర్వాత ఇది వచ్చిన తర్వాత 60 రోజులు నిజం సినిమా చేశాం, మంచి డబ్బులు ఇచ్చారు. పేరు అప్పుడు సినిమా ఆర్టిస్ట్ అన్న కూడా నాకు ఏదో సినిమా ఆర్టిస్ట్ అవునా, ఓ వరంగల్లో పెద్ద సందడి బ్యానర్లు ఈనర్లు, ఓ వేదస్టార్ మిమిక్రీ మూర్తి అని చెప్పేసి ఏం అర్థం కాలే. ఇంక అక్కడ నుండి అదే గెటప్ ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాలు అదే క్యారెక్టర్లు వచ్చినాయి నాకు. బేసికల్గా మనం మిమిక్రీ ఆర్టిస్ట్, చెక్క క్యారెక్టర్ అనేటువంటిది మనం వేస్తే ఇంక అదే, ఇక జీవితం అంతా అదే అవుతుంది ఇక అని చెప్పేసి అదే చేయకుండా ఇంకా ఈవెంట్స్ మొదలుపెట్టాను. మళ్ళీ 2005 మళ్ళీ సినిమాలు మొదలుపెట్టాను. సినిమాలు మొదలుపెట్టి మళ్ళీ 54 సినిమాలు చేశాను, చిన్నవి పెద్దవి, బ్రహ్మానంద గారితో, ఆకాష్ గారితో, ఇంకా చాలామంది హీరోలతో. తర్వాత సోయలు ఉండు కదా, బిగ్ బాస్ సోయలు, ఆయన నేను ఒక సినిమా చేశాం, చిత్రవాడి క్యారెక్టర్ ది బెల్స్ అని. తమ్ముడు కూడా కొద్దిగా స్పందించాడు అప్పట్లో, కలవాలి తమ్ముడు, అన్న రా అన్న అన్నాడు, నాకు కొద్దిగా బిజీ ఉన్నా అన్నాడు, ఒకసారి కలవాలి తమ్ముడిని, కలిస్తే మరి ఏం చేస్తాడో చూడాలి. ఇప్పుడు ఏంటి మూర్తి అన్న ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి ఇంట్లో, అసలుకి మీది కానీ, అంటే జబర్దస్త్లో చేసిన ప్రతి ఒక్కరు కూడా మంచిగా సంపాదిస్తున్నారు, మంచి పొజిషన్లో అందరూ వచ్చిందన్న. ఎప్పుడన్నా అనుకుంటారా నేను కూడా కరెక్ట్గా ఉండుంటే ఈ పొజిషన్లో ఉండేవాడిని కదా, జబర్దస్త్లో టీమ్ లీడర్ అయ్యి అంత టాలెంట్ కూడా ఉంది మీకు. అవును, కరెక్ట్ ఉండకపోవడం. నితిన్ భరత్ తర్వాత శ్రీపాద మణికంఠ టేకప్ చేశారు కదా, వాళ్ళ తర్వాత అంత కంటెస్టెంట్లే టీమ్ లీడర్స్ అయ్యారు. టీమ్ లీడర్ వచ్చిందన్న, వచ్చిన తర్వాత నాకు ఆర్టిస్టులు దొరకలేదు. నితిన్ అన్న భర్తను ఇచ్చాడు, ఆర్టిస్టులు దొరకలేదు, డిప్రెషన్ ఎక్కువైపోయింది నాకు. ఇంకా ఏంటి నాకు ఇచ్చిన తర్వాత కూడా ఆర్టిస్టులు దొరకట్లేదు, వేరే ఆర్టిస్టులు అడిగితే ఆర్టిస్ట్ బాగలేదు, ఈ ఆర్టిస్టులు బాగలేదు. అంటే వాళ్ళకి కావాలి కదా, వాళ్ళు మంచి కంటెస్టెంట్ ఉంటే టీం నిలబడుతుంది మూర్తి అని చెప్పేసి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చూస్తారు కదా, ఎందుకంటే షో కదా. మళ్ళీ నాలుగు గంటలు అయిపోతే ఒక 4 ఎపిసోడ్లు అయిపోయిన తర్వాత మళ్ళీ నన్ను తీసేయడం అంటే మళ్ళీ మార్కెట్లో నాకు ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది. సో అదే మళ్ళీ అందులో మనం స్వయం కృతాపరాధం మాత్రం కాదన్న, ఇది మానసికమైనటువంటి నాకున్నటువంటి ఫైనాన్షియల్ పొజిషన్కి ఆలోచనలు తప్ప ఇంకా వేరేమి లేవు. అంతేగాని ఇప్పుడు డబ్బులు వస్తానంటే ఎవరన్నా డబ్బుల గురించి కష్టపడతారు, కానీ డబ్బులు రావద్దని కష్టపడుకుంటుంటారు అన్న. రూపాయి ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు, ఆ రూపాయి పోగొట్టుకొని ఇంకా రూపాయి అడగాలని చూస్తారు ఎవడైనా, చూడరుగా. ఇప్పుడు కూడా అంతే కదా, అది పరిస్థితి. మీకు ఫోన్ చేసిన తర్వాత కూడా అదే, నేను అన్న తమ బ్రదర్ నేను వస్తున్నాను చేస్తానంటే అన్న మీరు రావాలి అని చెప్పేసి గుర్తుపెట్టారు.
అది 3 సంవత్సరాల క్రితమా 4 సంవత్సరాల క్రితం పటాస్ ప్రకాష్ దగ్గరకు అవునవునవును పెళ్ళి అయిన పెళ్ళి పత్రిక ఇచ్చినప్పుడు వచ్చారు. సో ఫైనాన్షియల్గా పూర్తిగా జీరో. ఇప్పుడు జీరో అన్నప్పుడు ఇప్పుడు చేయాలి మళ్ళీ ఒక 2 లక్షలు. అంటే ఈ 6 నెలల లోపల 2-4-5 లక్షలు అవుతాయి. అంటే నాది తర్వాత ఈ నిమ్స్లో ఒక అతను డాక్టర్ ఉన్నాడు, తర్వాత వేరే. ఏంటి అసలు ఇప్పుడు హెల్త్కి సంబంధించి ఏం ప్రాసెస్ నడుస్తుంది, మీకు ఎలాంటి హెల్ప్ అనేది మీరు ఆశిస్తున్నారు? అసలుకి ఫైనాన్షియల్గానే హెల్ప్ హెల్ప్ ఏమిందని ఫైనాన్షియల్ ఉంటే దానికి సంబంధించిన మందులు ఇస్తారు, దాన్ని ప్రికాషన్ తీసుకుంటూ దాన్ని. ఏం జరుగుతుంది ప్రాసెస్ ఇప్పుడు హెల్త్కి సంబంధించి మీకు? ఇప్పుడు ప్యాన్క్రియాస్కి సంబంధించిన డాక్టర్ ఉన్నాడు సార్, వీరప్ప అని, నీలోఫర్లో ఉంటాడు. ఆయన దగ్గరికి అప్రోచ్ అయ్యాం, తీసేయాలి లేదంటే దానికి సంబంధించింది ఆపరేషన్. ఓకే, సర్జరీ చేస్తే మళ్ళీ యథావిధిగా మూర్తి, దానివల్ల పెద్ద ప్రాబ్లం కాదు. ఒకటి, తర్వాత మనం ఒకవేళ ఇది ఇది ఉన్నంతసేపు మంచిగా నీట్ అంటే జస్ట్ ఫుడ్ సప్లిమెంటరీ ఏదైతే ఉంటుందో ఒక పద్ధతిలో, అంటే మరీ హెవీగా కాకుండా మంచి ఫుడ్ తీసుకొని ఉండాలి, కొద్దిగా స్టామినా ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. అంతే, లావ్ అయితే అవుతారు, లావ్ అవుతారు కంపల్సరీ, 3 మంత్స్ లోపల లావ్ అవుతారు. అది ఆ టాబ్లెట్లు వేసుకుంటూ చేయాలి. ఇప్పుడు టాబ్లెట్లకు దగ్గర దగ్గర నెలకు 30,000 దాకా అవుతాయి, అవి లేవు మన దగ్గర. ఇప్పుడు దగ్గర 7 నెలలు అవుతుంది నేను టాబ్లెట్లు వేసుకోక. ఓన్లీ రాగి జావా, ఆ గోధుమ గడ్డి జ్యూసు, ఈ డ్రై ఫ్రూట్స్, బాదం, వాల్నట్స్, పిస్తా ఇవి తినుకుంటూ మధ్యలో కొద్దిగా మంచిగా అన్నం, వెజిటేబుల్ రైసెస్, సాయంత్రం పుల్కా చపాతీలు దాని మీద పోతున్నాను. నో టాబ్లెట్స్, ఆ టాబ్లెట్లు ఉంటే ఇప్పటికీ అలా అయిపోయాను నేను. డాక్టర్ పర్యవేక్షణలో ఒక 3 నెలలు ఉండాలన్న, 6 నెలలు అయిపోయిన తర్వాత ఆపరేషన్ డేట్ అది, దాన్ని బట్టి ఆపరేషనా కాదా సర్జరా. సర్జరీ అయితే ఇంకా మళ్ళీ మళ్ళీ సేమ్ మళ్ళీ పాతమూర్తి, సర్జరీ అంటే తీసేసి మళ్ళీ ఇంకోటి వేస్తారు, లేదా కృత్రిమంగా దానికి ట్యూబ్ కూడా వేస్తారు. అది ఉంది, ఆ ప్రాసెస్ ఉంది. చేయాలి చేయాలంటే అందరిని అడిగా సీఎం ఫండ్కు పెట్టుకోండి అది ఇది అని చెప్పేసి అన్నారు. కొంతమంది దీనికి సీఎం ఫండ్ కరెక్ట్ కాదు ఉండదు అది అని కొంతమంది అన్నారు కళాకారులు. ఇప్పుడు ఎవరిది వాళ్ళకి పని ఉంటుంది కదండి, మన కోసం ఒకళ్ళు తిరిగే వాళ్ళు ఉంటే. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నారనుకో, ఇట్లా ఉంది ప్రాసెస్ అని. ఇప్పుడు నేను చెప్పడం కంటే మీరు చెప్తే ఆ ఇంపాక్ట్ వేరుంటుంది. నేను నాది ఇట్లా అని చెప్పేసి అంటే ఏముంటుంది ఇంపాక్ట్, అది పరిస్థితి అన్న. ఇప్పుడు సుధీరు, ఈ గటప్ సీను, రామ్ ప్రసాద్ వీళ్ళంతా మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి అందరితో వర్క్ చేశారు. మీరు వర్క్ చేశాను, ఎప్పుడన్నా కలిసే అవకాశం కానీ ఫోన్ చేసిన టైం ఇవ్వట్లేదన్న. గెటప్ సీన్ ఒకసారి ఎత్తాడు, ఎత్తి అన్న కలుద్దాం నేను ఆలోచిస్తా అన్న అన్నాడు. అంటే మంచి రెస్పాండ్ ఇచ్చాడు. ఇంకా సుధీర్ గారికి, తర్వాత ఆదికి చేసే ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. మనకు తెలిసింది ఆది, సుధీరు, రాఘవ మంచి క్లోజ్. రాఘవ నేను బాగా క్లోజ్. ఆది సుధీర్ కూడా ఫోన్ ఎత్తట్లేదు? అది అంటే ఎత్తలేదన్న, నేను ఫోన్ చేస్తే ఎవరు అనుకున్నారో ఏంటో తెలియదు మరి. అది ఎంతవరకు అని వాళ్ళ అవగేషన్స్ వాళ్ళకు ఉంటాయి కదా సార్, వాళ్ళ ఖర్చులు వాళ్ళకు. మనం ఆడమే అప్పుడు మనం ఆశిస్తున్నాం అంతే తప్ప వాళ్ళని క్వశ్చన్ మార్క్ వేసి అంత మనకు లేదు కదా. అదే ఒక ఫ్యామిలీ కాబట్టి జబర్దస్త్. అదే ఫ్యామిలీ అంటే అలా అడుక్కోవడం. ఇప్పుడు నానా అమ్మ నాన్న ఉన్నారు, అమ్మ నాకు ఇది కావాలని అడగడం తప్ప నాకు ఇది కావాలి ఖచ్చితంగా అని అడిగితే వాళ్ళు ఎక్కడ తెస్తారు. అదే రోజా గారు మాత్రం అడగ్గానే పంపించేసారు సార్, దేవత. ఒక్కసారి జబర్దస్త్ సెట్కి వెళ్తే మీ ఫ్యామిలీ మొత్తాన్ని చూసి, రోజా గారిని చూసి ఏం చెప్పాలనుకుంటున్నారన్న? ఏమి సార్, బతికించడం అంతే. ఇంకా నా ఖర్చులకు ఇంత ఉన్నాయి, ఇంత నేను ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నాను, ఇంత కట్టాలి వేరే దగ్గర ఉన్నాయి, దానికి సాయం చేస్తే నాకు నేను కొద్దిగా పొజిషన్కి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా తెరుపుకోవడానికి రెడీగా ఉన్నాను. అంటే మళ్ళీ దాన్ని రీప్లేస్మెంట్ ఉంది కడతా, కానీ వడ్డీ ఇచ్చుకునేటువంటి పరిస్థితులు లేవు మనం. అదే నేను బాగా అయితే మళ్ళీ దానికి నేను సపోర్ట్, నాకు ఉపయోగపడ్డారు కాబట్టి. ఆర్టిస్ట్కి అన్నిటికీ మించిన ఆస్తి అంటే ఏదని చెప్తారు? కళ, మన ఆరోగ్యం, బాడీ. ఇది ఉంటే ఎన్ని అప్పులైనా తీర్చవచ్చు, ఎన్ని వడ్డీలైనా కట్టచ్చు, ఎన్ని వడ్డీలైనా కట్టచ్చు, ఏదైనా కట్టచ్చు. కానీ ఇప్పుడు బిఫోర్ మూర్తి గారు కామెడీ టైమింగ్ ఏంటో మా అందరికి బాగా తెలుసు. మేబీ ఇన్ కేస్ ఇప్పుడు ఏదైనా అవకాశాలు వచ్చి వేరే షోలు కానీ, ఆ ఓపిక, ఆ టైమింగ్ ఉందన్నా మీ దగ్గర? ఇప్పుడు శివరాత్రి ప్రోగ్రామ్ ఉంది నాకు, కొద్దిగా ఎక్కడానికి ఇబ్బంది అవుద్ది. నిలబడడం 1/2 అవర్ 1 అవర్ నమస్కారమే, టాటా సిల్లర్ కస్టమర్ అవుతూ కాలింగ్ ఏరియే జెఫ్డా అండ్ మఫడా అండ్ మన్మాడు కాకతీయ ఈస్ట్ కోస్ట్ ఇంటర్సిటీ ముచ్చటే లేదు. అందులో మనం ఎక్కిందంటే కథమే ఇంకా. ఆ విషయంలో మీకు తెలుసు కదన్న, ఆ విషయంలో అసలు బాధపడాల్సిన అవసరమే లేదు. అది మనకు దేవుడు అది మనకి ఇచ్చినటువంటి వరం. ఆ విషయంలో ఏం లేదు. అక్కడ ఉన్నంతసేపు బ్రదర్ నన్ను నేను మర్చిపోతా, అసలు నాకు రోగం లేదు లేకపోతే నాకు డిసీజ్ లేదని.
దిగిన తర్వాత మళ్ళీ రావు. అంటే ఆ కళకు ఉన్నటువంటి ఇంపాక్ట్ అలాంటిది. ఒక కళాకారుడికి నలుగురు బాగా చేస్తున్నామని, బాగున్నావు బాగా చేస్తున్నావు, అసలు ముత్తనం ఎట్లా ఎట్లయిపోయినావు అది ఇది అని చెప్పేసి అంటే అదొక వైబ్రేషన్. దేవుడు అట్లా చేస్తా. తక్కువ కాలంలో పరిచయం అయినా కానీ మిమ్మల్ని ఇలా చూసి ఇలా ఫైనాన్షియల్గా హెల్త్ పరంగా మాకే ఏదోలా అనిపించింది. అవును, ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేస్తున్నా వైఫ్కి కానీ పిల్లలకు కానీ ఏంటన్నా వాళ్ళ పొజిషన్ ఏంటి, అసలు వాళ్ళు ఏం ఎలా మీ గురించి ఆలోచించి ఏ విధంగా దాన్ని రియాక్ట్ అవుతున్నారు, అసలుకి ఏ విధంగా దాన్ని తీసుకుంటున్నారు అంటే, జనరల్గా భార్య కావచ్చు, నాన్న కావచ్చు, అమ్మ కావచ్చు, అన్నలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనం పొజిషన్లో ఉంటే నమస్కారం, అందరూ బాగానే ఉంటారు. మనం పొజిషన్ లేకపోతే కంపల్సరీ వాళ్ళు దెప్పడవడం, నువ్వు ఉన్నప్పుడు ఇలా చేసావు అలా చేసావు అనడం, అదొక మెంటల్గా టార్చరే కదా. ఏ భార్యనంతే, ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాం మనం, ఖర్చు పెట్టామంటే ఇట్ మీన్స్ కొన్ని పోగొట్టాం, కొన్ని పోయినాయి, కొన్ని హెల్త్ ఇష్యూ పోయినాయి, ఇప్పుడు లేవు, అప్పుడే ఉన్నప్పుడు ఆ రియల్ ఎస్టేట్లో పెట్టకుండా ఉంటే బాగుండేది కదా, అవి వస్తున్నాయి అంటే మనం ఏం చేసాం, మనకు రియల్ ఎస్టేట్లో పెడితే వస్తాయి, భూమి ఉంది కదా, వస్తాయి, వచ్చినాయి కొన్ని డబ్బులు, మళ్ళీ తర్వాత అవి పెట్టాను, వాడు ఐపీ పెట్టిపోయాడు, అప్పుడు 75 లక్షలు పోయినాయి. సో అదంతా మళ్ళీ గుర్తు చేస్తూ వీళ్ళంతా మళ్ళీ నన్ను ఎత్తిపోడు మాటలు మానసికంగా హెల్త్ ప్రాబ్లం కాకుండా వీళ్ళు మానసికంగా ఉన్నప్పుడు ఆగాడయా బాబు, ఎవడికి నాడాడు, ఏది పడితే అది, ఎవరికి పడితే వాళ్ళకి అప్పులు ఇవ్వడం, వాళ్ళ అమ్మని చూసుకోవడం, వాళ్ళ నాన్న చూసుకోవడం, లేకపోతే ఉంటే వాళ్ళ అక్కను చూసుకోవడం, ఏది చూసుకోవడం, బీభత్సమైన దానివల్ల కూడా కొద్దిగా డిస్టర్బ్ అవుకున్నారు 2-3 సంవత్సరాలు. లేదమ్మా నేను ఇయ్యట్లేదమ్మా అదే ఏదైనా డిస్టర్బ్. కలిసి ఉంటున్నారు ఇప్పుడు? కలిసి అంటే వాళ్ళ అమ్మ దగ్గర పెట్టిన ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇక్కడ ఉంటున్నాను, వెళ్ళి వస్తాను, ఎందుకంటే వాళ్ళు నన్ను చూసి రోజు, నా పిల్లలు ఇంటర్మీడియట్ అమ్మాయి, ఎయిత్ అబ్బాయి, వాళ్ళని చూస్తూ నాకు అదైతే లేదు, నాకు నేనే 2 రోజులకు ఒకసారి వెళ్తాను, వెళ్ళి వస్తాను, సరే చూసుకొని మళ్ళీ వచ్చేస్తాను, డబ్బులు ఉంటే పంపించడమా లేకపోతే ఏందని ఏదైనా నా దగ్గర లేకపోతే లేవని చెప్పి దేవుడి దగ్గర ఏదో ప్రోగ్రాం, ఇప్పుడు శివరాత్రి ప్రోగ్రాం వచ్చింది 15,000, ఆ 15,000 వస్తే ఇక్కడ ఉన్నటువంటిది రూమ్ తినుకో, తర్వాత ఖర్చులకో, లేదంటే నా మెడిసిన్స్కో అంతే. కానీ ఫైనాన్షియల్గా మాత్రం చాలా ఇబ్బంది రోజున, ఇంకా అది దాతలు దేవుడి దయవల్ల ఎవరో మనకు ఇప్పుడు చచ్చిపోయిన రాజు కంటే బతికున్న చీమ బెటర్ అన్నట్టు, దేవుడు మరి ఎందుకు బతికిస్తున్నాడో తెలియదు మనకి, అంటే అంచుల దాకా వెళ్ళా. అది ఆల్మోస్ట్ ఆ టైంలో అన్నారు, అయిపోయిండు అన్నారు, కోమా స్టేజ్లోకి అయిపోయింది అన్నారు. దేవుడు మరి ఎందుకు మళ్ళీ రీప్లేస్మెంట్ చేశాడు అనేటువంటిది అర్థం కలదన్నా. జీవితం అనేటువంటిది ఒక అంటే నా విషయంలోనే ఎందుకు జరిగింది అని కొంతమంది నువ్వు చేసుకున్న తప్పే అని కొంతమంది అంటారు, తప్పలేదు అందులో వాళ్ళ నడవంలో తప్పలేదు, నేను ఎందుకు చేసుకున్నా అనేటువంటిది నా అంతరాత్మకు తెలుసు. రోషన్ గారికి ఉన్నటువంటి ఆ యాటిట్యూడ్ ఏందన్నది తనకు తెలుసు, ఎదుటి వాళ్ళు ఎత్తి చూపినప్పుడు ఏమైందంటే అవునా నిజమా అనేటువంటి దాని గురించి మార్చుకుంటే మార్చుకుంటాం, లేకపోతే కాదులే నాకు ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇది ఫస్ట్ ఫ్యామిలీకి సంబంధించింది మనం చూసుకున్న తర్వాతనే కదా బయటకు వచ్చేది. అట్లా మనం జరిగింది అదే పరిస్థితి. ఏంటన్నా డిసీజ్ నేమ్? ఏంటది? ప్యాన్క్రియాసిస్ అంటారు దీన్ని. ప్యాంక్రియాసిస్ అంటే క్లోమోగ్రంథి అంటారు. యాక్చువల్గా అది చాలా, ఇది ఎవరికి తెలియదు, అది చాలా ముఖ్యమైనది బాడీలో, అది ఎవరికి తెలియదు. యాక్చువల్లీ ఇన్సులిన్ ఉత్పత్తి చేసి, ఇప్పుడు నువ్వు తిన్నది ఏదైతే ఉంటుందో ఆ గ్లూకోజ్ని కంట్రోల్ చేసి రక్తంలోకి పంపిస్తుంది. ఇప్పుడు అది ఏం చేస్తుందంటే నా గ్లూకోజ్ ఉత్పత్తి చేయకుండా నేను టాబ్లెట్ వేయడం వల్ల గ్లూకోజ్ ఉత్పత్తి చేసి కొద్దిగా పంపిస్తుంది, మోషన్ రూపంలో వెళ్ళిపోతుంది, అంటే ఒంటికి పట్టట్లేదు తిన్నది. ఓకే, 2-3 సార్లు మంచిగా తింటున్నా, మటన్ తింటున్నాం, చికెన్ తింటున్నాం, పెద్ద ప్రాబ్లం లేదు. ఇంతకుముందు పెయిన్ వచ్చేదాన్ని ఇక్కడ, ఇక పెయిన్ అంటే ఇక పడిపోయేంత పెయిన్, ఇక చచ్చిపోతామన్నంత పెయిన్. దానికి అదేంది డ్రగ్ అల్ట్రాసిట్ అని చెప్పేసి పెయిన్ కిల్లర్స్, ఓకే, అవి వేసి వేసేసి బాగా అది అయిపోయింది. సరే ఎందుకైనా మంచిది అని చెప్పేసి మళ్ళీ అన్ని టెస్టులు చేయించాం, ఎయిడ్స్ తర్వాత కలరా తర్వాత క్యాన్సరు తర్వాత లివర్ టెస్టు అబ్డామ్ నార్మల్ టెస్టు కిడ్నీసు తర్వాత గుండె ఇన్ఫెక్షన్కి సంబంధించింది అన్నీ చేస్తే అన్నీ నార్మల్, ఓన్లీ ప్యాంక్రియాసిస్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది కదా నేనేందన్నది? అర్థమవుతుంది. వాయిస్లో తేడా లేదు. ఇప్పుడు నేను ఎవరికైనా ఫోన్ చేసి ఇట్లా సంగతి అంటే నువ్వు మంచిగా ఉన్నావు కదా నయ్యా, వాయిస్ మంచిగానే ఉంది, నీకేమైందని అంటారు. ఓకే, మన దగ్గరకు చూస్తే కదా తెలిసేది విషయం ఏంటంటే
కెమెరా ముందు కనపడటం ఇప్పుడే మళ్ళీ ఫస్ట్. మీ ద్వారా ఇప్పుడు ఫస్ట్ ఈ సంవత్సరంలో ఫస్ట్ ఇంటర్వ్యూ. నేను షాక్ అయ్యా రాగానే. మీరు మనిషి అంత దండిగా ఉండేవాళ్ళు అయిపోయింది. అయితే వస్తాం, ఉపస్తే భగవాన్ అని చెప్పాను కదా, వస్తాం. ఐ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేర్ దాన్ యూ డోంట్ ట్రై టు టీచ్ మీ వై వై షుడ్ కులాన్ ఎనీ టైమ్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ మిమిక్రీ మూర్తి. అలా మీరు జబర్దస్త్లో చెప్పిన డైలాగ్స్ ఎప్పటికీ ఎవరు గ్రీనే. ఒకసారి మీకు ఫేవరెట్ డైలాగ్స్ ఒక నాలుగే చెప్పండి. ఉద్యానవనంలో ఒకటి, తర్వాత ఇంకోటి, ధనములు పోయినవి దర్పములు పోయినవి ఈ అడవిలో ఆకులు వలన తిని బ్రతకచ్చున్నాము నాయన అన్నది ఒకటి. ఓకే, క్రాబాష వ్రోజ గారు వ్రెందులకు ద్రేణికి నాగప్రభు గారు ఇవ్వరేం చేస్తున్నారు తిరుగుడండి అది ఈ ఇది ఒకటి. అదే తర్వాత ఈ ఒక కథకు సంబంధించింది, ఈ దానికి సంబంధించింది. ఒక్క కథకు మనకు పెట్టిన పేరు లేదు. ఇప్పుడు ఒక్క కథలో కూడా నీళ్ళ గురించి చెప్తూ ఉంటారు మామూలు. మిద్దరాములు గారు మీకు కరీంనగర్ జిల్లా తెలిసి ఉంటుంది మామూలు. ఆయన పాపం లేడు ఇప్పుడు. అని అంటే నీళ్ళ గురించి చెప్పేటువంటి దాని గురించి కూడా నీళ్ళ గురించి చాలా గొప్పగా చెప్తారు. ప్రాకేటి గంగ తలకు పోసేది గంగ, కుండల పోసేది గంగ, కూరాట్ల పోసేది గంగ, సకల పాప జాండాల సత్యవీర గంగ. గంగలేని జగమల్ల గడియా కదమ్మా, నీరు లేని ఈ జగమల్ల నిమిషం ఉండదు. సమస్త యోధాన యోధవ మానవ ప్రపంచానికి నీరే ప్రాణాధారం కాబట్టి ఎంతటి పండితుడైనా పామరుడైనా నీరు గురించి ప్రార్థించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అది గణాధిపతి ఆనందమూర్తి, అది గణాధిపతి. అంటే నీళ్ళ గురించి ప్రాకేటి గంగ, తలకు పోసుకునేది గంగ, కుండలో పోసేది గంగ, కూరట్లు అంటే కూరలో పోసుకునేది గంగ, సకల పాప జాండాలంటే సకల పాపాలని కడిగేటువంటిది గంగ. ఎంతటి పండితుడైనా పామరుడైనా నీరు గురించి ఆలోచించాల్సిన అవసరం, దానిలో అంత మీనింగ్. అవి బాగా నాకు ఇష్టం అవన్నీ. సో ఇంతకుముందు పంచప్రసాద్ వచ్చినప్పుడు కూడా పంచప్రసాద్కి కూడా కొంచెం హెల్త్ ఇష్యూ ఉండి పంచప్రసాద్ తమ్ముడిని నిజంగా ఆ ధైర్యానికి మొక్కాలి నేను ఫస్ట్. తమ్ముడు కూడా పాపం అంత బాధలో కూడా నాకు కొద్దిగా వేరే వాళ్ళతో కొద్దిగా హెల్ప్ చేయించాడు. ఎంతో కొంత సంథింగ్ అస్సలు ఆ తమ్ముడు పాజిటివ్కి దండం పెట్టాలి. ఆయన దాంట్లో నాకు చాలా చిన్నదన్న వాస్తవంగా చెప్పాలంటే. ఇది క్యూర్ అవుతుంది, అది క్యూర్ కాదు. చేయిస్తూనే ఉండాలి కదా. ఇప్పుడు హరికృష్ణ గారు కూడా అంతే కదా. అప్పుడు డయాలసిస్ అంటే దానికి ఏం తగ్గించుకోవడం, ఇది ఇది కంపల్సరీ అయింది. డబ్బు ఉంటే కంపల్సరీ అవుద్ది ఏదో రకంగా, ఏదో రకంగా అవుతుంది. కాకపోతే వెయిట్ తగ్గకుండా మనం ఏం చేయాలంటే డ్రై ఫ్రూట్స్ అవి ఇవి వెయిట్ తగ్గకుండా చూసుకోవాలి. అంతే తినే ఫుడ్ ఏదైతే ఉంటుందో బలమైన ఫుడ్, రాగి జావ, రాగి సంకటి ఇవన్నీ, ఫ్రూట్స్ అవి వెయిట్ తగ్గకుండా చూసుకోవాలి బతుకున్నంతసేపు. ఇక మన సర్జరీ అయిందంటే హ్యాపీ, నో ప్రాబ్లం. ఇప్పుడు సర్జరీకి ఎంత అవుతుందని చెప్పారు? అసలుకి 12 లక్షలు అవుతుందని చెప్పారు అన్న. మరి అది ఎంత అవుద్దో ఎంత అవుద్దు కాదో తెలియదు. అడిగి పోతే మరి తక్కువ అయితే హ్యాపీ. సోను సుద్ గారికి కూడా కొద్దిగా వేరే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి కూడా చెప్పాను. సోను సుద్ గారికి చెప్పారా? అంటే వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని బ్రాంచ్లు ఉంటాయి కదా, వాళ్ళు అక్కడ నుండి ఫోన్ చేస్తే నేను రిపోర్ట్స్ అని పంపించాను. సగం మీరు పెట్టుకోవాలి, సగం సారు చేస్తారని చెప్పేసి సార్ చూడండి సార్, ఏదో అపోలో చెప్తాను బట్టి చెప్పనా. సోను సుద్ గారికి నేను ఒకసారి చెప్పండి సార్, చాలా హ్యాపీ. దానికి సంబంధించింది అది తీసి సర్జరీ చేస్తారు సార్. అంటే ఏం లేదు, తీసి ఇంకోటి వేయడమే. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు ఎంగు వాళ్ళు 20 సంవత్సరాలు వెంటనే తీసేస్తారు. అది తీసేసి దీనికేసేస్తారు అంతే. మళ్ళీ నార్మల్ యథావిధిగా ఎప్పుడు మూర్తి మళ్ళీ ఎట్లున్నాడో అట్లా అవుతాడు అంతే. ఇక లేదు, దీన్నే అది చేసుకుంటూ చేయాలంటే మళ్ళీ ఇదే రెగ్యులర్గా మందులు వాడుతూనే ఉండాలి. సర్జరీ చేస్తే పని అయిపోతుంది అంతే. లేకపోతే కొంతమందికి ఈ ప్యాన్క్రియాస్ తీసేసిన రోజులు ఉన్నాయి. ఈ ప్యాన్క్రియాస్ని తీసేస్తేనే బతికిన రోజులు ఉన్నాయి. లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఎక్కువ లేడీస్కి వస్తుంది ఈ ప్యాన్క్రియాస్ యాక్చువల్గా. వాళ్ళు పని చేయడం వల్ల, టైంకి తినకపోవడం వల్ల. దీనికి మూడే కారణాలు అన్నారు. ఒక స్ట్రెస్, స్పైసీ ఫుడ్ అంటే అరక్కముందే తినడం, నిద్ర లేకపోవడం, లేట్ నైట్స్. ఇంకా మనం అప్పుడప్పుడు మందు కొడతాం కంపల్సరీ. ఇప్పుడు ప్రోగ్రామ్కి వెళ్ళాము, ప్రోగ్రామ్కి వెళ్ళిన తర్వాత 1 గంట అయింది. 1 గంట అయిన తర్వాత తెల్లారి 7 గంటలకు మన లొకేషన్లో ఉండాలి. మరి ఈ గ్యాప్లో నిద్రపోవాలంటే ఏం చేయాలి? ఒక పెగ్ చేసుకుని దాని మీద పడుకుంటాడు. అది ఎవరికైనా జరిగేటువంటి ఆర్టిస్టులకు, ఆర్టిస్టులకి తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే నిద్ర రాదు. ఇప్పుడు మామూలుగా మనం 12 దాటితే నిద్ర రాదు. 9-10 పడుకుంటే హ్యాపీ, వాడు ఆరోగ్యవంతుడే. రాదు, ఎవరు పడుకుంటారు వాళ్ళు? ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులు, లేదంటే మంచిగా అన్నీ సౌలభ్యంగా ఉండి వాళ్ళ షెడ్యూల్ పొద్దున 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు షెడ్యూల్ చూసుకొని, 6 నుండి 7 గంటల వరకు ఎవరైతే ఫ్యామిలీతో గడిపి 9 గంటలకు భోజనం చేసి 10 గంటలకు పడుకునేటువంటి ఒక సిస్టమేటిక్ ఉండడం వస్తుంది. మళ్ళీ అంటూ ఇక్కడ ఎక్కకుంటుందన్నా. ఇలా ఫోన్ చేస్తాడు, రేపు పొద్దున్నే ప్రోగ్రామ్ అంటాడు, ఆ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళాలి. ఇవన్నీ చూసుకోవాలంటే కష్టం కదా. అట్లా అంటే
జరిగింది ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది రోషన్ అమ్మ. అండ్ అది ఎట్లా దేవుడు దయచేసి ఎలా చేస్తారనేటువంటిది, అది ఎంతోమందికి మీరు లైఫ్ ఇచ్చారు, ఎంతోమందికి ఎన్ని ఎంతమందికి చేశారు? మా ఆడియన్స్ లైఫ్ లైఫ్ ఇవ్వటమే అస్సలు. చాలామందికి రియాక్ట్ అంతా కూడా చాలామందికి రియాక్ట్ అయ్యారు పాపం. నాకు చాలా జెన్యున్గా అడగడం కానీ చేయడం కానీ హెల్ప్ చేయడం కానీ చూశాను. చేద్దామా చేద్దాం ఎప్పుడో చేద్దాం అనుకున్నా, ఉంది నా దగ్గర నంబరు. మళ్ళీ మళ్ళీ ఒకసారి కొట్టి చూసా నంబరా కాదా అని చెప్పేసి అని మళ్ళీ వేరే వాళ్ళకి ఫోన్ చేసి నాకు రోషన్ అన్న నంబర్ కావాలని చెప్పేసి ఆనంద్కు ఫోన్ చేశాను. అదురు ఆనంద్ ఉన్నాడు కదా, తమ్ముడు నాకు కావాలరా ఇట్లా సంగతి అని చెప్పేసి అంటే, అన్న అయ్యో మంచి ఫ్రెండ్ అన్న, నాకు కూడా కొంచెం ఫ్రెండే తమ్ముడు, ఒక్కసారో రెండుసార్లు కలిశాను, గుర్తుపడతాడో గుర్తుపడతాడు అట్లేం లేదన్నా గుర్తుపడతాడని చెప్పేసి అంటే తీసుకొని నీకు వెంటనే ఫోన్ చేశాను. అంటే మీరు జెన్యున్ అంటే నాకు అంటే సుమన్ టీవీలో ఎంతోమందికి అనాథలకి ఏమిలేని వాళ్ళకి ముసలి వాళ్ళకి వాళ్ళకి హెల్ప్ చేయడం అన్నీ చూస్తున్నా కదా, అందరినీ ఇంటర్వ్యూ చేయడం, ఏ కొట్లాట వచ్చినా ఏది వచ్చినా వాళ్ళు పరిష్కరించడం చాలా హ్యాపీగా ఫీల్ అయినా. కలవాలి 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 అంటే ఒకవేళ కలిస్తే ఏమన్నా గిల్టీగా ఫీల్ అవుతాడా లేకపోతే ఇట్లా అయిపోయింది మూర్తున్నా అని చెప్పేసి అంటాడా ఫీల్ అవుతాడా అని చెప్పేసి అట్లా కలవక ఒక 6 నెలలు డైలామాలో ఉన్నా. ఇక్కడికి వచ్చి 6 నెలలు అవుతుంది మళ్ళీ ఇది ఏదన్నా పని చేద్దామని చెప్పేసి ఆలోచన చేస్తున్నాను. సో ఆపరేషన్ చేయించుకొని ఎప్పుడులాగే మూర్తి బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ జబర్దస్త్లో మళ్ళీ టీం లీడర్ అవ్వాలన్నది కోరిక. కా కంపల్సరీ ఇప్పుడు ఇచ్చిన నిలబడి నిలబడగలుగుతా, కాకపోతే నన్ను చూసేవాళ్ళు ఒక రకంగా చూస్తుంటే ఆ మానసిక వేదన తట్టుకోవడం తట్టుకోగలేదు. ఎందుకు అంటే ఏమని చూస్తున్నారు అసలు? అంటే ఇట్లా చూస్తే గట్టి సమాధానం చెప్పండి వాళ్ళకి. ఒకప్పుడు ఇలా ఉండేవాడు ఇట్లా అయిపోయిందిరా బాబు మూర్తి అది అని చెప్పేసి అందరికి నాకు నెగిటివ్ థాట్స్. పడిపోయాడు ఎప్పుడు పడిపోయి కిందే ఉండడు కదా, అదే నాకు అనిపిస్తుంది. నా పక్కన ఎవరైనా ఇట్లా ఇట్లాంటి బూస్ట్ ఆఫ్ ఇచ్చిన లెవెల్ లేరు. ఇప్పుడు పోయినా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు పోయినా ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలరు. అంటే సన్నగుంటే యాక్ట్ చేయకూడదు రూల్ ఏమి ఉందా? రూల్ ఏం లేదు. మరి మనం నిలబడిపోవడం అనుకోవడం కొద్దిగా నేనే గిల్టీగా కొద్దిగా అంటే కొద్దిగా కొద్దిగా అయితే బాగుండి వెళ్ళిపోదాం వాళ్ళ దగ్గర పోయి అడుకుందాం అడిగేద్దాం శ్రీపాదన్ కానీ మణికట్టం కానీ మంచి వ్యక్తులు వాళ్ళు చాలా హ్యాపీ నో ప్రాబ్లం. ఫోన్ ఎత్తకపోయేసరికి ఎవరు పోయి ఎందుకు లే అనిపించింది? బాధ అనిపించింది కొద్దిగా. అంటే ఇంకా వాళ్ళ బాల బిజీలో వాళ్ళు ఉంటారు కదన్నా, తప్పేం లేదు. ఎవరు బిజీ మీ కళ్ళజోడు వెనక తెలియని కన్నీళ్ళు దాగిపోయినాయన్న? అంతే లేదులేనా, అవి కన్నీళ్ళు ఎప్పుడు ఓడిపోయినాయి. అయిపోయి 3 సంవత్సరాలలో అయిపోయినాయి. 3 సంవత్సరాలలో 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు. చూపించారు నా వాళ్ళు అన్న వాళ్ళు కూడా నాకు చూపించారు, నా వాళ్ళు కూడా నాకు చూపించారు. అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, అక్క కావచ్చు, అల్లుడు కావచ్చు, ఇంకలు కావచ్చు. రూపాయి ఎవరికి నేను అడగలేదు, రూపాయి ఎవరు నాకు పెట్టలేదు. నాయనేనే నేను ప్రోగ్రామ్ చేసుకున్నాను. ఆ బాధలో కూడా లాక్డౌన్లో కూడా కొన్ని ప్రోగ్రామ్ చేసిన రోజులు ఉన్నాయి, బర్త్డే పార్టీలు అని అవన్నీ ఇవని. ఇంకా నా ఫ్రెండ్స్ కొంతమంది ఇట్లా అది చేయడం అది చేయడం వాటిని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటా అలా గడిపేశాను. అది పరిస్థితి. సో ఎవరైనా ముందుకొచ్చి చాలామంది హెల్ప్ చేయగలిగితేనే ఇంత పెద్ద ఆపరేషన్ చేయించగలరు. సో డెఫినెట్గా నేనైతే అనుకుంటున్నాను అన్న స్పందించి చాలామంది మీకు కాల్ చేస్తారు. అట్ ది సేమ్ టైం మీరు మళ్ళీ రికవరీ అవుతారు. మూర్తి అన్న మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ జబర్దస్త్ కావచ్చు, ఎలాంటి షోలు ఉన్నా కానీ టీమ్ లీడర్ అయ్యి చేసే కెపాసిటీ మీకు ఉంది, ఆ టాలెంట్ ఉంది, దేవుడు అవన్నీ కల్పిస్తాడని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. దీన్ని నేను బాగా నమ్ముతున్నాను సార్, నేను బాగా నమ్ముతున్నాను. యాక్చువల్గా కంపల్సరీ వస్తుంది అని చెప్పేసి నేను పడుకుంటప్పుడు కూడా నాకు కళ్ళు అలాగనే వస్తుంది. మళ్ళీ రీబ్యాక్ అసలు మళ్ళీ మూర్తి వచ్చేసాడు, మళ్ళీ అనుకున్నది సాధించాడు. నా బాధ ఏంటంటే ఇంత వెలుగు వెలిగిన తర్వాత ఉట్టికి చచ్చిపోవడం అనేటువంటిది నాకు నచ్చట్లే. డబ్బులు లేకపోయినా పర్లేదు, మళ్ళీ ఒక వెలుగు వెలిగి చచ్చిపోతే నాది ఒక తెరిచిన పుస్తకంలాగా ఉండాలి, ఎవరికైనా ఇన్స్పైరింగ్ ఉండాలి. నాకు అది నాకు ఇట్లా చచ్చిపోతే వేసా అదిపోయింది వెళ్ళి తీసి వచ్చేసి చచ్చిపోయిందంటే నాకు నా ఆత్మ శాంతి తెలు. వేస్తే మళ్ళీ మూర్తి కొట్టాడు చేతి మామూలు ఉండదు అని చెప్పేసి అలా కొట్టి చచ్చిపోవాలి. డెఫినెట్గా అన్న ఒకసారి వ్యూయర్స్ని కూడా ఆడియన్స్ని కూడా ఒకసారి రిక్వెస్ట్ చేసి ఒకసారి మీరు చెప్తే చాలా బాగుంటుంది. అందరికీ నమస్కారం, నా పేరు జబర్దస్త్ మూర్తి. వీలుంటే మీ ఒక కళాకారుడు ఒక మంచి కళాకారుడుగా నిలబడదాం అనుకున్నాను. అనుకోకుండా మధ్యలో ఇలాంటివి సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలకి కొంత ఎవరన్నా దాతలుగాను ఉన్నా లేకపోతే ఎవరన్నా ఇన్స్పైర్ అయిపోయి ఏదన్నా కళాకారుడు బ్రతకాలి అనేటువంటిది అభిమానంతో ఉన్న ఎవరన్నా ఉన్నా కూడా కొద్దిగా హెల్ప్ చేయండి. బేసికల్గా నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని కాబట్టి నాకు వేణుమాధవ్ అంటే జూనియర్ వేణు అంటే బాగా ఇష్టం. అక్క అన్న మీకు నమస్కారం, దయచేసి మీరు అర్థం చేసుకోండి, కళాకారులు అన్న తర్వాత ఉడుదొడుకులు ఉంటాయి,
కొంతమంది కింద పడుతుంటారు, కొంతమంది లేస్తూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క అదృష్టం వస్తుంటుంది, ఒకరికి ఏమి లేకపోయినా కూడా కోట్లు ఉంటాయి, కానీ కళ కావాలని చెప్పేసి ఆ కళాకారుడు కాలేడు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి, ఆలోచించి ఏదో వచ్చేయండి, వస్తా నెల వాళ్ళు నాకు చంపేస్తా. ఇలాంటివన్నీ నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి వేనన్న, మన మధ్య లేడు, ఆయన జింక, ఆయనతో నా జర్నీ అది. నాకున్నటువంటి డిసీజు, ఇప్పుడున్నటువంటి డిసీజు, అది దేవుడి దయ వల్ల మీరేమన్నా స్పందిస్తే హ్యాపీగా స్పందించండి. బేసికల్గా మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి విహెచ్ హనుమంతరావు గారు వచ్చి మాట్లాడే, మేము కూడా చూసినామా, మేము కూడా చూసినాము, మూర్తిది కూడా చూసినాం. ఇప్పుడు మూర్తిది ఏంటంటే ఇక ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లం ఎవరైనా మనం కూడా సాల్వ్ చేసుకోవాలి. ఇక ఎట్లా మనం కళాకారులు ఉండము, అది ఉండము, ఇది ఉండము. ఇక రోజా సార్ కూడా నాకు నాకు నేనైతే ఆ మూర్తిని అయితే ఇంటర్వ్యూ చేసిండు, మరి ఆయన మంచి చెయ్యి, చూద్దాం ఎట్లా జరుగుతుంది, ఎట్లా జరుగుతుందో. 20 సంవత్సరాలు కూడా నేను కూడా ఉన్నా కాంగ్రెస్లో, చేస్తాం మేము కూడా చేస్తాం, మేము పెన్షన్ పడక మూర్తి. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఉంటే హ్యాపీ. సూపర్ అన్న, అసలు ఇంత బాధలో ఉండి ఇలా ఉండి ఎక్కడ కూడా ఒకరిని బాధ పెట్టకుండా, మనం బాధపడకుండా అడగాలి అని అది మీద ఉంది చూసారా? ఎదుటి వాళ్ళకు కూడా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి మీ స్టోరీ. ఏమని చెప్తాం సార్, చాలామంది కన్నీరు అంటే బతకాలని కోరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. నాకు నన్ను బ్రతకాలన్న అంటే వాళ్ళు ఇచ్చేటువంటి పొజిషన్ లేకపోయినా మాట సాయం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నాకు ఇస్తారా ఎవరన్నా తర్వాత సంగతి, ఆ మాట సాయం అనేటువంటిది బతకాలన్నా మీరు ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. ఎక్కడ ఉండాలన్నా, ఎక్కడున్నావన్నా, ఎక్కడుండాలన్నా, ఎక్కడ ఉంటే ఏం చేస్తాం, ఎక్కడ ఉన్నాడంటే ఏం చేస్తాం చెప్పండి. పరిస్థితులు పోరాడుతున్నా, ఇప్పుడు నా కళ్ళల్లో కొద్దిగా బలం ఉండాలి. ఇప్పుడు నేను ఎంత 35 కేజీస్, 68 ఉన్నవాడిని 35కి వచ్చేసా, 40 54 వచ్చి యోగా చేసి నేను అప్పుడు మొత్తం టోటల్గా అన్నీ మానేసా. సడన్గా మందు మానేయడం కూడా ఇబ్బంది అయిపోయింది అప్పుడు. అప్పట్లో డాక్టర్ కూడా తిట్టాడు కదా, నేను ఇంకా దాని జోలికి పోను సార్, వద్దు. ఇప్పుడు డే బై డేనో వారానికి 2 సార్లు అప్పుడు తాగేది, నేను తాగేది, ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు పార్టీకి వెళ్ళేది, అడ్ చేసేది, ఇది చేసేది, వచ్చేది. ఇప్పుడు జీవితంలో ఈ ప్రపంచంలో సమాజంలో తాగడానికి ఫుల్ బాటిల్ అని ఇస్తాడు, కానీ నాకు అవసరం ఉన్నారా బాబు ఒక 1000 రూపాయలు ఇవ్వంటాడు, కరెక్ట్ చెప్పారు. ఆడు ఆరోగ్యం చెడగొట్టడానికి ఎన్నైనా పెడతాడు. నాకు దిల్దార్ మా మూర్తన దిల్దార్ అన్న కోసం ప్రాణం ఇస్తారు. ఇంకో 2 పెగ్గులు అన్నకు పెగ్గులు అయ్యి అమ్మాయి ఏం మనకున్నా అన్న ఏమనుకున్నాడు జబ్బర్ అసలు కనబడితే ఏం మామూలు కూడా తెలుసు, ఆ మామూలు కూడా తెలియదు. వాళ్ళు అట్లా మాట్లాడుకుంటూ వాడి ఉనికిని కాపాడుకోవడం కోసం వేరే వానికి ఫ్రెండ్కి ఫోన్ చేసి ఏ వెళ్తామో తెలుసా జబ్బరాజ్ ముగుతాను అన్న ఒకసారి మాట్లాడు మామూలుతాయి. వాడికి ఏమేందో తెలియదు, నేను కూడా తెలియదు. వానికి నమస్తే అంట, ఎవరు మీరు అంటాడు ఆడు అక్క నుండి. ఎవరు మీరు అంటే ఆయన జబర్దస్త్లు చేస్తానండి, మిమిక్రీ మూర్తి అని చెప్పింది అంటే అవునా, నేను ఎప్పుడు చూడ జబర్దస్త్ వాడి చెట్టారు రాత్రి 12 గంటలకి. ఓ ఇట్లాంటి వాళ్ళు తలిగి ఫోన్ చేసి పిలిపించుకొని రాన్న, మాది బుజ్జిది శారీ ఫంక్షన్ ఉంది, శారీ ఫంక్షన్కి పోయినా నేను 10 వేలు తీసుకోవాలి, నేను కళాకారుడుగా. ఇది ఏమిది మందు పెట్టుడు కథం, అరే అన్న నీకేం కావాలని చెప్పానా నీకు. మన దగ్గర ఒక కష్టం వస్తే ఎవరు కూడా కనీసం పలకరించేవాడు లేడు, లేడు ఫోన్ చేసేవాడు లేడు, ఫోన్ ఎత్తే పొజిషన్ లేదు, పొజిషన్ లేదు. జబర్దస్త్ అదే ఫోన్ ఎత్తకపోతుంటే కలిసి వర్క్ చేసిన వాళ్ళు బయట వాళ్ళు ఇంకెందుకు ఎత్తుతారు. కానీ రోజా గారికి పడికినా సార్, ఆమె ఇప్పటికి కూడా స్పందిస్తారన్న, ఎందుకంటే అమ్మతో చెప్తున్నా సార్, చిన్నగా డైరెక్ట్ నేను ఏమనలేదు, డైరెక్ట్ జడ్జెస్ కూర్చుంటారు కదా అక్కడికి వెళ్ళి, మేడం నాకు ప్యాన్కేరస్ ప్రాబ్లం ప్లీజ్ ఫైనాన్షియల్గా నాకు బాగాలేదు నంబర్ ఇచ్చిపో అంతే. అవి ఎంత ఇచ్చిందని చెప్పలేము పెద్ద అమౌంట్. ఆమె ఎప్పుడున్నా చాలా చక్కగా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంతో చల్లగా ఉండాలి. ఇప్పుడు ఒకసారి మనం ఒకసారి మీరు వస్తే కనుక ఒకసారి పోయి కలవాలని ఉంది రోషన్ అన్న, మీ ద్వారా ఒకసారి పోయి కలిసి విషయం మీద ఒకసారి ఆమెతో నా యొక్క ఫీలింగ్స్ పంచుకొని నమస్కారం పెట్టి రావాలని. డెఫినెట్గా బతికించుకుంటాం అన్న మిమ్మల్ని. అది నేను ఫస్ట్ నాతోనే స్టార్ట్ చేస్తున్నాను ఇనిషియేట్గా. సో నేను అందుకనే మా కెమెరామ్యాన్ కూడా చెప్పాను చెక్ బుక్ తెమ్మని. మీ అకౌంట్ నెంబర్ నేమ్ ఏముంది? కే నరసింహమూర్తి, కొమ్ము నరసింహమూర్తి.
ఇది నా పర్సనల్గా ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. డెఫినెట్గా మీకు ఆపరేషన్ అయ్యి మీరు టాబ్లెట్స్ తీసుకోవాలన్నారు, మీ హెల్త్ బాగుండాలి. అట్ ది సేమ్ టైమ్ ఇలాంటి వాళ్ళు ఇంకా హెల్ప్ చేస్తారని నేనైతే నమ్ముతున్నాను. డెఫినెట్గా ఎందుకంటే సుమన్ టీవీలో వచ్చిన ప్రతిదానికి చెల్లించే గుణం మా వ్యూయర్స్కి మా ఆడియన్స్కి ఉంది. ఇప్పటికి ఎంతో మంది ఫ్యామిలీస్ కూడా మేము కాపాడగలిగాం బికాజ్ ఆఫ్ మా ఆడియన్స్ ద్వారా. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కొన్ని లక్షల మంది నవ్వించారు మీరు. సో ఎవరు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. నిజంగా జబర్దస్త్ వాళ్ళు ఇప్పటికైనా చెల్లించి కనీసం డబ్బు రూపంలో కాకపోయినా మీకు ఆఫర్స్ ఇచ్చి మీకు స్టేజ్ ఎక్కి మాట్లాడే టాలెంట్ ఉంది. అంటే అన్నా నేను ఒకప్పుడు చాలామందికి, ప్లీజ్ అన్న ఆడవద్దు, మీరు చాలామందికి ఇచ్చాను, తర్వాత చాలామంది నవ్వించారన్న, మీరు నవ్వించాను, డెఫినెట్గా డబ్బు సాయం చేశాను, వాళ్ళు కనీసం అంటే రెస్పాండ్ కాలేదు నాకు, అదే బాధ. అంటే మనీ, నేను ఎప్పుడు నా సిద్ధాంతం ఏంటంటే మనీ కోసం కాదు మనిషి కోసం బతకాలనేటువంటి సిద్ధాంతం అది. ఏముంది మనీ ఏముందన్న, వాళ్ళు వస్తుంది రేపు పోతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవడైతే పక్కన ఉంటాడో వాడే నిజమైన స్నేహితుడు అనేటువంటిది, కొటేషన్లు ఇవన్నీ రాసుకునేటువంటిది అంత రాత రూపకంగా కాదు మనం జీవితంలో ఉండాలి. నాకు బాగలేనప్పుడు మా అక్క ఎంత సేవ చేసిందంటే, డబ్బు లేదు తన దగ్గర కానీ నన్ను ఒక చిన్న పిల్లల్లాగా, అంటే నేను ఇట్లా లేచి నడవలేకపోతున్నాను అనమాట, అంటే బికాస్ ఆఫ్ స్టెరాయిడ్ ఎక్కువైపోయి లేవలేకపోతుంటే ఒక చిన్న పిల్లల్లాగా నాకు సేవ చేసింది. తనకి ఏదైనా చేయాలి, నేను బాగుపడితే తనకి ఏదైనా చేయాలి. ఒకప్పుడు నా తమ్ముడు బాగుంటే ఇచ్చేవాడిని, డబ్బులు ఇచ్చేవాడిని, ఇప్పుడు బాగుండాలని చెప్పేసి ప్రతిరోజు పాపం తను బాధపడుతూ దేవునికి మొక్కుతూ అది చేస్తుంది. ఎవరైతే ఒక్కొక్కసారి ఎవరికైనా కోపం వస్తుంది సార్, ఇట్ట చేసుకుని అట్ట చేసుకుని, ఇక దాని గురించి మనం రక్త సంబంధంలో ఇక దాన్ని పట్టించుకుంటే మనం ఏం చేయలేము కదా. సో డెఫినెట్గా మీకు హెల్త్ బాగుంటుంది అన్న, మీరు అసలు అనుకోవద్దు అట్లా. థ్యాంక్ యూ అన్న, డెఫినెట్గా స్పందిస్తారు జబర్దస్త్ వాళ్ళు కూడా, చాలా మంచి వాళ్ళు అందరూ కూడా. మరి బికాస్ ఆఫ్ టైం మ్యాటర్స్ సమ్ టైమ్స్ అది ఎత్తకపోవచ్చు. డెఫినెట్గా ఇప్పుడు చూస్తే కనీసం డబ్బు కాకపోయినా కానీ మంచి వేషాలు, అదే మీకు నిలబడి చేసే టాలెంట్ ఉంది కాబట్టి మంచి అవకాశాలు ఇచ్చి మీరు అక్కడ వర్క్ చేస్తూ ఉంటుంటే ఇది కొంచెం మర్చిపోతుంటారు. ఎస్, నాకు అదొక అదైతుంది, మైండ్ అనేది కూడా డివైడ్ అవుతుంటుంది కాబట్టి. అట్ ది సేమ్ టైమ్ స్పందించి చాలా మంది దాతలు మీరు డెఫినెట్గా ఆపరేషన్ చేయించుకుంటారు. మళ్ళీ ఇలా ఆపరేషన్ చేయించుకొని నార్మల్ ముత్తిలాగా నా ముందు కూర్చుంటారు, నేను చూస్తాను అప్పుడు కామెడీ ఇంటర్వ్యూ చేస్తాను. బీ హ్యాపీ అన్న, బీ స్ట్రాంగ్. థ్యాంక్ యూ, మీరు స్ట్రాంగ్గా ఉండాలి. మీ మాటలు ఎంత స్ట్రాంగో మీరు అంత స్ట్రాంగ్గా ఉండాలి. థ్యాంక్ యూ, ఓకేనా? థ్యాంక్ యూ. సో త్వరలో ఆపరేషన్ చేద్దాం. అలానే మా సుమన్ టీవీ ద్వారా ఏదన్నా కుదిరితే నేను మాట్లాడతాను. మా చైర్మన్ గారు కూడా చాలా మందికి హెల్ప్ చేశారు. డెఫినెట్గా సుమన్ గారికి చెప్పి ఏదన్నా మా ఛానల్ ద్వారా కూడా మీ ఆపరేషన్ టైంకి నేను చేపిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, విష్ యూ గుడ్ లక్ అన్నా. థ్యాంక్ యూ, మళ్ళీ చాలా మంచిది. డెఫినెట్గా మళ్ళీ కమ్ టు బ్యాక్ టు మిమిక్రీ మూర్తి. ఐ నో, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఉద్యానవనములు అందగతేను నేను, ఉద్యానవనములు అందగతేను నేను, ఉద్యానవనములు అందగతేను నేను, ఇలానే ఉండండి హ్యాపీగా. సో చూశారు కాబట్టి అందరూ, ఇది మిమిక్రీ మూర్తి అన్న పొజిషన్. ఎంతో మందిని నవ్వించిన ఒక కళాకారుడు ఈరోజు ఇలాంటి పొజిషన్లో ఉన్నారు అని తెలియగానే వెంటనే నేనే రమ్మని చెప్పాను. అసలు ఏంటి పొజిషన్, ఎలా ఉన్నారు, ఫైనాన్షియల్గా పొజిషన్ ఏంటి, హెల్త్ పొజిషన్ ఏంటి, అట్ ది సేమ్ టైం ఆయనకి ఇప్పుడు ఏంటి రిక్వైర్మెంట్, అంటే టాబ్లెట్స్ తీసుకునే పొజిషన్ కూడా లేకుండా ఉన్నారు కాబట్టి ఎవరైనా స్పందించి అండ్ డెఫినెట్గా ఆయనకి ఆపరేషన్ చేసుకోవడానికి ఎంతవరకు అయితే అవుతుందో మనకు వీలైనంత, మనం లక్షల్లో ఇవ్వలేకపోయినా కానీ వేలల్లో ఇచ్చే చాలామంది దాతలు ఉన్నారు కాబట్టి. సో డెఫినెట్గా స్పందించి ఆయనకి హెల్ప్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా సుమన్ టీవీ ద్వారా మీ అందరినీ కోరుకుంటున్నాను. అండ్ నా తరఫున నేను ఇవ్వాల్సింది కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేశాను కాబట్టి వితిన్ 1 or 2 months అన్న ఆపరేషన్ అయ్యి అండ్ రికవరీ అయిపోయి ఎప్పుడులాగే ఉండాలని మనందరం కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.